ప్రస్తుతం గాలి కాలుష్యం ఏ విధంగా వాతావరణాన్ని ప్రభావితం చేస్తుందో అందరికీ తెలిసిందే దీంతో వాతావరణానికే కాదు మనకు కూడా అనారోగ్య సమస్యలు వస్తున్నాయి కేవలం గాలి కాలుష్యం వల్ల మాత్రమే కాకుండా పొగ తాగటం మద్యం సేవించటం ఇతర దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల వలన కూడా ఊపిరితిత్తుల సమస్యలు వస్తున్నాయి ఫలితంగా అది క్యాన్సర్ కు కూడా దారితీస్తుంది అయితే కింద చెప్పిన సూచనలు పాటిస్తే దాంతో ఊపిరితిత్తులను చాలా ఎఫెక్టివ్గా కేవలం డెబ్బై రెండు గంటల్లోనే శుభ్రం చేసుకోవచ్చు అందుకు ఏం చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం ముందుగా డైరీ ఉత్పత్తులు పాలు దాని సంబంధిత ఉత్పత్తులైన పెరుగు వెన్న నెయ్యి మజ్జిగ వంటి వాటిని తీసుకోకూడదు వీటిలో ఉండే పలు రకాల పదార్థాలు ఊపిరితిత్తులకు హాని చేస్తాయి వీటిని ఆహారం నుంచి తొలగించటం మంచిది ఇక రెండవది గ్రీన్ టీ రోజుకు రెండు నుంచి మూడు కప్పుల గ్రీన్ టీ తాగుతూ ఉండాలి దీంతో ఊపిరితిత్తుల్లో ఉండే వ్యర్థాలు బయటికి వెళ్ళిపోయి అవి శుభ్రంగా తయారవుతాయి ఇక మూడవది నిమ్మరసం ఉదయాన్నే పరగడుపున ఒక గ్లాస్ గోరువెచ్చని నీటిలో కొద్దిగా నిమ్మరసం కలుపుకొని తాగాలి దీంతో ఊపిరితిత్తులు శుభ్రంగా మారుతాయి ఇక నాలుగవది క్యారెట్ జ్యూస్ ఉదయాన్నే పరగడుపున మధ్యాహ్నం భోజనానికి ముప్పై నిమిషాల ముందు ఒక గ్లాస్ క్యారెట్ జ్యూస్ ను తాగాలి ఇలా చేస్తే ఊపిరితిత్తులు క్లీన్ అవుతాయి ఇక ఐదవది పొటాషియం ఆరెంజ్ అరటిపండు చిలకడదుంపలు క్యారెట్స్ తదితర పొటాషియం ఎక్కువగా ఉన్న ఆహార పదార్థాలను తింటే ఊపిరితిత్తులు క్లీన్ అయ్యి ఆరోగ్యంగా ఉంటాయి ఇక ఆరోదిగా అల్లం ఉదయాన్నే పరగడుపున అల్లం రసం సేవిస్తే ఊపిరితిత్తులు శుభ్రంగా మారుతాయి విష పదార్థాలు బయటికి వెళ్ళిపోతాయి ఇక ఏడవది పుదీనా ఉదయాన్నే పరగడుపున నాలుగైదు పుదీనా ఆకులను అలాగే నమిలి మింగేయాలి ఇలా చేస్తే ఊపిరితిత్తులు శుభ్రపడతాయి ఇక ఎనిమిదవది ఆముదం కొంత ఆముదం తీసుకొని ఉదయం సాయంత్రం ఛాతిపై మద్దన చేస్తూ ఉండాలి దీంతో ఊపిరితిత్తులు క్లీన్ ఇప్పటి వరకు మేము చెప్పిన సూచనలలో కనీసం నాలుగు సూచనలైన మూడు రోజుల పాటు పాటిస్తే చాలు తేడా మీకే తెలుస్తుంది అయితే ఈ సూచనలను పాటించాలనుకునేవారు పొగ తాగకూడదు మద్యం సేవించకూడదు ఆరోగ్య సూత్ర అనే ఛానల్ ద్వారా మీకున్న సమస్యలు గానీ మీకున్న అనేక రకమైన అపోహలు గానీ తొలగించుకోవాలి అనుకుంటే సింపుల్ గా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ పేరు తెలుసుగా ఆరోగ్య సూత్ర